సాగునేస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్ వనస్థలిపురం వైదేహి నగర్లో అచ్చయ్య గారింట్లో ఉన్నాం. ఈ వీడియోలో వర్షపు నీరును వృధాగా పోనీయకుండా ఎలా సమకూర్చుకోవాలో అనుకునే వారికి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు చూపించే విధానాన్ని పాటించడం ఎంతో శ్రేయస్కరం. అదేంటంటే, అన్నిటికన్నా ప్రతిభావంతమైన సులువైన విధానం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా ఒడిసిపట్టి ఉపయోగించడాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. అచ్చయ్య గారు వర్షపు నీటిని సంరక్షిస్తూ తమ ఇంట్లోనే తక్కువ స్థలంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చక్కగా ప్లాన్ చేసుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ ప్లాన్తో వర్షపు నీటిని ఒడిసిపట్టి శుద్ధీకరించి తమ మిద్దె తోటకు మరియు ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారు. మరి తక్కువ స్థలంలో ఆ సింపుల్ ప్లాన్ ఏంటో, ఎంత ఖర్చు అయిందో అచ్చయ్య గారిని అడిగి తెలుసుకున్నారండి. నమస్తే, నా పేరు విజయ్ కుమార్, మీరు చూస్తున్న సాగనిస్తం ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ వనస్థలిపురంలో గల వైదేహి నగర్లో అచ్చయ్య గారి ఇంట్లో ఉన్నాం. అచ్చయ్య గారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ వాళ్ళ ఇంట్లో వర్షపు నీరును ఎలా ఒడిసిపట్టి ఫిల్టరింగ్ ఎలా చేస్తున్నారో చూద్దాం. అదే నీరు మన అచ్చయ్య గారు టెరెస్ గార్డెన్కి వాడుతున్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు రెయిన్ వాటర్ అనేది ఎందుకు హార్వెస్ట్ అంటే ఎట్లా స్టోర్ చేసుకోవాలనుకున్నారు? అంటే నేను ఇంతకుముందు అంటే బోర్ వాటర్ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గ్రౌండ్ వాటర్లు. ఈ మధ్యన అంటే వర్షాలు అవన్నీ పడుతున్నాయి కాబట్టి సరే దీన్ని ఎట్లా సేవ్ చేయాలి, ఇప్పుడు అంటే గ్రౌండ్ వాటర్ బాగా వస్తుంది, ఇంతకుముందు లేకుండే కాబట్టి దీన్ని ఎట్లయినా స్టోర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాకున్న ప్లేస్లో మేము ఒక చిన్న ఒక ట్యాంక్ లాగా కట్టేసి మొత్తం రెయిన్ మన షీట్స్ మొత్తం కూడా ఒక దగ్గరకు వచ్చి ఒక పైపు నుంచి దాంట్లో స్టోర్ చేసుకుంటట్టు దాన్ని ప్లాన్ చేసుకున్నాం. దానివల్ల ఏంటంటే మేము ఏం చేస్తాం, మా డైలీ యూజెస్ కూడా పంపింగ్ చేసుకుంటాము ఎక్కువ వాటర్ ఉంటే, లేదంటే చెట్లకి టెర్రస్ గార్డెన్కి వాటిని వాడుకుంటాం మేము. అది మీరు వర్షపు నీరుని ఒడిసి పట్టాలని మీకు వచ్చిన ఆలోచనని అంటే ఈ చిన్న ప్లేస్లో కూడా మీరు బాగానే ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఈ ఐడియా అసలు సొంతంగా మీదేనా, మీరు ఎక్కడ చూసి చేస్తున్నారా? ఎక్కడ ఎవరో ఒక అతను ఆయన 30 ఇయర్స్ నుంచి వర్షం నీళ్ళే తాగుతున్నాడట, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదంట. సరే నాకు కూడా ఒక ఐడియా వచ్చింది, తాగడానికని కాకుండా కూడా కనీసం దాన్ని వేస్ట్ చేయకుండా. నాకంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది, అన్ని బోర్లు కూడా ఎండిపోయాయి. మాకు అది ఎండిపోలేదు కానీ ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ అని ఈ ఆలోచన ఎప్పుడే ఉంది. ఇంత ఇక రేకుల షెడ్ వేసి దానికి ఈ విధంగా వాటర్ని వేస్ట్ చేయకుండా ఒక పైపు ద్వారా మొత్తం అందులోకి వచ్చేట్టుగా చేసుకొని దాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో వాడుకోవడం జరుగుతుంది. వాటర్ మొత్తం రేకుల నుంచి జారి కిందికి వచ్చి కిందికి దానికి ట్యాంక్లోకి పడతాయి. ట్యాంక్లో పడతాయి అంటే ఒకవేళ ఎక్కువైతే ఎట్లా సార్? ఎక్కువైతే దాన్ని ఏదైతే పంప్ ఉందో పంపు ద్వారా ఇంకా 2 సిమెంట్ ట్యాంకులు ఉన్నాయి దాంట్లోకి ఎక్కిస్తాం. సిమెంట్ ట్యాంక్ అది డైలీ యూజ్కి పనికి వస్తాయి. ఓకే, మీరు అంటే డైరెక్ట్ వాడతారా, మీ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏమైనా? ఫిల్టరేషన్ ఇది ఫిల్టర్ చేసిన వాటరే అందులోకి వస్తుంది, ఫిల్టర్ ఆటోమేటిక్ అయిపోతుంది, దాన్ని డైరెక్ట్ అందులోకి ఎక్కిచ్చేస్తాం. ఓకే, ఫిల్టర్ మీరు ఎక్కడ తీసుకున్నారండి? ఎక్వేరియం షాప్ ఇక్కడే వైద్యనగర్లో ఒక షాప్ ఉంది, అక్కడ తీసుకున్నాం. ఓకే, ఎంత పడుతుంది సార్ ఫిల్టర్? 9,500. అంటే ఎన్ని లీటర్స్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు? అది దాదాపుగా 600-700 లీటర్స్ అంటే కంటిన్యూగా మన అనేది కాదు, ఎంత పెద్ద ట్యాంక్ ఉన్నా ఒక టైం తీసుకుంటుంది అంతే. ఓకే, అయితే దీంట్లో హెవీ కెపాసిటీ కూడా ఉంటాయి. ఇది 4 లేయర్స్, 5 లేయర్స్ ఇది కూడా ఉంటుంది. ఓకే, అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కొద్దిగా 500-1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అది మనకి ఈ ట్యాంక్కి సరిపోనని ఇది తీసుకోవడం జరిగింది. ఈ ట్యాంక్ అంటే ఎన్ని లీటర్స్ ఉంటుంది సార్? ఇందులో 1000 లీటర్స్. 1000 లీటర్స్ ట్యాంక్. ఎంతసేపు పడుతుంది అండి ఫిల్టర్ చేయడానికి? ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్. అంతే, కంప్లీట్ కింద ఉన్నదంతా డస్ట్ అంతా కలెక్ట్ చేసి అది మనం ఆ డస్ట్ తర్వాత ఒక క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి డెమోన్స్ట్రేషన్ చూపిస్తారండి ఎట్లా ఉంటుందని. దీంట్లో స్టోరేజ్ చేయడానికి ట్యాంక్ కట్టేయడం జరిగింది. బ్లూ కలర్ వేస్తే కొద్దిగా వాటర్కి బ్లూ కలర్ కదా దాన్ని సూట్ అయ్యేది, అది వేసాము. ఫౌంటైన్ అంటే ఎప్పుడన్నా ఇలా సాయంత్రం పూల కూర్చోవడానికి వీలు ఉంటే ఉత్సాహంగా ఉంటుంది కదా, ఏదైనా పార్టీలు కానీ అది గెట్ టుగెదర్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది అని. అది సేమ్ టైం మనకు రెయిన్ వాటర్ కూడా స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొద్దిగా డస్ట్ కూడా వస్తుంది. ఓకే, డస్ట్ బయట రేకుల మీద ఆల్రెడీ ఉన్న డస్ట్ అంతా దీంట్లో కలెక్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేసామంటే ఇక్కడ 2 ఇచ్చాం. వర్షం పడగానే ఫస్ట్ ఏం చేస్తాను, ఇది క్లోజ్ చేస్తాను డమ్మీతోటి. ఒక నిమిషం చూపించండి, ఈ డమ్మీ తోటి దీన్ని క్లోజ్ చేస్తాను స్టార్ట్, వర్షం స్టార్ట్ కాగానే. ఓకే, క్లోజ్ చేస్తే అక్కడి నుంచి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి ఇది ఓపెన్ చేస్తాను. ఓకే, అప్పుడు ఫ్రెష్ వాటర్ ఇందులో పడతాయి. ఆల్రెడీ ఇంకా ఏదన్నా వస్తే కూడా అప్పుడు ఈ ఫిల్టర్ని వాడతాం మనం. ఈ ఫిల్టర్ని వాడతాం మనం డస్ట్. ఓకే, ఈ ఫిల్టర్ వల్ల ఏమవుతుందంటే ఒక 1 అవర్ లోపల అదంతా క్లీన్ అయిపోతుంది, డస్ట్ అంతా ఇందులో కలెక్ట్ అవుతుంది. ఓకే, కలెక్ట్ కాగానే మనం ఎప్పుడో ఒక 3-4 మంత్స్కి ఒకసారి ఒక 5-10 టైమ్స్ యూజ్ చేసుకుంటే అప్పుడు మనం అంతా ఓపెన్ చేసేసి దాన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది అనమాట. అది సార్, ఇది క్లీనింగ్ ఎట్లా ఉంటుందండి అంటే ఫిల్టర్ క్లీనింగ్ ఎట్లా చేస్తారు?
అంటే లోపల అవయా, అంటే బాక్సెస్ టైప్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అలా నాలుగు గిన్నెల్లాగా ఉంటాయి, దానికి రంధ్రాలు ఉంటాయి. ఒక దాంట్లో మార్బుల్స్ పీసెస్ ఉంటాయి, ఒక దాంట్లో స్పాంజ్ ఉంటుంది, ఒక దాంట్లో కోల్ టైప్ ఉంటుంది, ఒక దాంట్లోనేమో ఇంకొక మామూలు చిన్న చిన్న పైపు ముక్కల్లా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక దాంట్లో ఫిల్టర్ అయ్యి అలా ఇది ఇందులోకి వెళ్ళి వచ్చేస్తుంది, అవుట్ వెళ్ళిపోతుంది. ఇన్నేమో అందులో నుంచి ఫిల్టర్ అయ్యి అవుట్లోకి వెళ్ళి ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది. దాని లోపల ఉన్న మురికి ఎంత తిరుగుతుంది? మురికి అందులోనే జమ అవుతుంది. ఒక బ్యాగ్ ఉంటుంది అందులో, అందులోకి వచ్చేస్తే మనం ఆ బ్యాగ్ అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఒక కనీసం ఒక 10 times వాడామనుకోండి, అప్పుడు తీసేసుకోవాలి. ఒకసారి ఆన్ చేసి చూపిస్తారండి. ఇది ఆన్ చే. ఇది ఏంటంటే అక్కడ సకింగ్ చేసి బాల్ ఉంటుంది, ఫిల్టర్ బాల్ ఉంటుంది అది. ఇది ఏంటంటే ఆ ఫిల్టర్ అయ్యి ఈ ఫిల్టర్ అయిన వాటర్, ఇది ఓకే ఫిల్టర్ అయిన వాటర్ అవుట్పుట్ మొత్తం రొటీన్ అవుతుంది. ఇందులో ఇందులోనే రొటీన్ అవుతుంది మొత్తం, ఫిల్టర్ అయిన అందులో డస్ట్ కలెక్ట్ అవుతుంది. ఇది ఫ్రెష్ వాటర్ ఇందులోకి వస్తుంది. ఓకే, ఇది ఫ్రెష్ వాటర్ పడుతుంది అన్నట్టు ఇప్పుడు. ఓకే, అయితే మనకు రెయిన్ వాటర్ ఎక్కువ వచ్చింది అనుకోండి, దీనికి ఒక పైప్ అటాచ్ చేసేసి మనం ఆ ట్యాంక్ వేసుకుంటే అందులో పడిపోతుంది. ఓకే, అట్లా అంటే కావాలంటే దీంట్లోనే రొటేట్ చేసుకోవచ్చు. దీంట్లోనే రొటేట్ అయ్యి మొత్తం క్లీన్ అయిన దాకా మనం ఆఫ్ చేసేసుకుంటే 1 hour మొత్తం క్లీన్ అయిపోతుంది ట్యాంక్ మొత్తం. ఏం డస్ట్ ఉండదు, ఏదైనా ఉండదు, వెళ్ళిపోతుంది. ఇవన్నీ పాకూర్ వస్తుంది కదా, ఫంగస్, ఫంగస్ కూడా క్లీన్ అవుతుంది. ఓకే, దీంట్లో ఒక బల్బ్ ఉంటుంది, అది ఫంగస్ క్లీన్ చేస్తుంది. ఓకే, దీంట్లో వాల్వ్ అన్నారు కదా, చూస్తారా? ఇది ఉంటుంది కదా, అదే అంటే రెండు పైపులు ఉంటాయి, ఒకటేమో లోపల తీసుకొని వాటర్ వాటర్ పంపింగ్ తీసుకొని ఇది వదిలేస్తుంటది. ఫిల్టర్ అయిన వాటర్ ఇది, ఇది ఫ్రెష్ వాటర్. ఇదేమో ఇది వేవర్ అంటారు, ఇది వేవర్. ఓకే, ఇట్లా అంటే దీని ద్వారా ఏంటంటే మనకి ఒక విధంగా షో కూడా ఉంటుంది, అలాగా వచ్చేస్తుంది. రెండోది డస్ట్ అంతా కింద ఉంది కదా, ఆ డస్ట్ ని ఇట్లా షఫ్లింగ్ చేసేస్తుంది. ఒక అట్లా వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయి దీని దగ్గరకు వచ్చేసింది అనుకోండి, అది లాగేస్తుంది. పట్టుకొని ఆపరేట్ చేయాలండి? లేదు, ఇక్కడ ఇక్కడ వదిలేస్తే అది మొత్తం రొటేషన్ అవుతుంటది. ఓకే ఓకే, అదే మొత్తం కొట్టేస్తుంటది కదా, అంతా డిస్టర్బ్ అంతా అట్లా లేస్తుంటది. అంతా వాటర్ తిరుగుతూ ఉంటాయి, తిరుగుతూ ఉండి దాంట్లోకి వచ్చేస్తుంది, అది పీల్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ ఒక ఫుట్బాల్ ఫుట్బాల్ లాగా ఉన్నది అక్కడ. ఓకే ఓకే, అందులో లాగేస్తుంటది అది. ఓకే ఓకే, పంప్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే అండి, అట్లా థ్యాంక్ యూ. మీ ఫౌంటైన్ అన్నారు కదా, ఫౌంటైన్ ఎక్కడ తీసుకున్నారండి? ఫౌంటైన్ కూడా అది ఆన్లైన్లో, ఇది ఆన్లైన్ ఇది ఆన్లైన్. ఓకే ఓకే, దీంట్లో 2-3 సైజ్ అది ఇచ్చాడు. ఇది ఒకటేమో ఇది ఒక టైప్, ఒకటేమో ఇట్లా అంబ్రెల్లా లాగా పడుతుంది. ఓకే ఓకే, చూపిస్తారా? అది ఇప్పుడు వర్షపు నీరు మీరు టెరెస్ గార్డెన్గా వాడుతున్నారు కదా సార్, టెరెస్ గార్డెన్లో మీరు అన్ని రకాల మొక్కలు పెట్టినట్టు. మోస్ట్లీ మీరు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందండి, పండ్ల మొక్కల, పూల మొక్కల, లేకపోతే కూరగాయల మొక్కల? అంటే కూరగాయల మొక్కలు మెయిన్గా, ఆకుకూరలు. ఆకుకూరలు అంటే మాకు గోంగూర, ఇంతకుముందు పాలకూర అది ఏంది చుక్కకూర అలాంటివి వాడాము, గోంగూర రెగ్యులర్గా వస్తున్నది. ఇక కాయగూరలు అంటే ఇంక ఇప్పుడే మేము వంకాయలు, బెండకాయలు, గోరుచిక్కలు అలాంటివి పెట్టాము, ఇంకా రాలేదు. కాకపోతే ఫ్రూట్స్ మాత్రము మామిడి, సపోటా, జామ, నిమ్మకాయ, పనస ఇలాంటివి ఇప్పుడిప్పుడే పెట్టాము, హైబ్రిడ్ అవి కూడా. జామకాయలు అయితే మేము టేస్ట్ చేసాము, వచ్చాయి. దానిమ్మ కూడా ఉన్నది, అది అంజీర్, అది అలాంటి మొక్కలు. స్ట్రాబెర్రీ కూడా పెట్టినట్టు? స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీ అది ఇప్పుడు సీజన్, ఇప్పుడు కొన్ని తెస్తాము, ఇప్పుడు తెచ్చి పెడతాము. ఓకే, ఈ ఇంత బిజీ ప్రాంతంలో మెయిన్ రోడ్ మీద ఉన్న ఇల్లు సౌండ్ ఉన్నదానికి, అంటే ఇంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీరు ఒక ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలనుకున్నారు కదా, ఈ అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? అంటే నేను జనరల్గా యూట్యూబ్లు ఇవన్నీ చూస్తున్నాం కదా, వాటిలో ఎలా మనం పైన టెర్రస్ ఎలా పెంచుకోవచ్చు, హైబ్రిడ్ చెట్లు కానీ, చిన్న చిన్న మొక్కలు, అలాగే మన మెడిసిన్ సంబంధించిన మొక్కలు ఎలా పెంచు, దాని మీద ఇంట్రెస్ట్ కలిగి, అది కూడా కాకుండా మనకు ఏదైనా సాటర్డే సండే ఖాళీగా ఉన్నప్పుడు పీస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో దాంట్లో హ్యాపీనెస్ దొరుకుతుంది. కనీసం పైకి ఒక 5 నిమిషాలు వచ్చినా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేసి మేము ఇది దీన్ని క్రియేట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము. అన్ని రకాల ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంకా చేయాలనుకున్నాం కానీ ప్లేస్ని బట్టి చేద్దామని అనుకుంటున్నాం. అదే మీరు పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి? జస్ట్ 6-7 months అయింది. 6-7 months అన్ని చెట్లు మీరు ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటారు?
ఇక్కడ గుర్రంగూడ దగ్గర ఒక నర్సరీ ఉంది రోడ్డు మీద. ఎక్కడ నేను ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు నాకు మంచి ఎక్కడ కనబడితే వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎలాంటి మొక్క ఎలా పెరుగుతుంది అనే ఉద్దేశంతో అలా తీసుకొని కలెక్ట్ చేసుకొని తెచ్చి పెడతా ఉంటుందండి. ఒకేసారి తెచ్చిపెట్టింది కదా, అప్పుడప్పుడప్పుడు తెచ్చి ఈ విధంగా ఇలా క్రియేట్ చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి మీకు మొక్కలపైన చాలా, చిన్నప్పటి నుంచి మా ఊర్లో నారాయణపురం అది, అక్కడ ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు మొక్క మొలవ కానీ ఎంతో సంతోషం అయ్యేది ఆ విధంగా. కానీ అది అక్కడ ఇది బిజీ లైఫ్ ఇక, అనేది ఇప్పుడు ఈ టైంలో దాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అంటే ఫస్ట్ టైం మీకు ఈల్డ్ వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ ఒక కాపు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది, మీ అనుభూతి? చాలా సంతోషం అనిపిస్తుంది. చిన్న మొలక ఎత్తుతేనే ఎంతో సంతోషం, అది ఎప్పుడు పెద్దగా అవుతుందా అని చూస్తాం, అది తీగ ఎప్పుడు వస్తుందా అదేం చూస్తాం అట్లా. మీరు డైలీ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది సార్? మీరు డైలీ మార్నింగ్ లేచిన తర్వాత అన్నీ చూసుకుంటాను, ఏదైనా పురుగు అలాంటిది వస్తే మేము నీమ్ది లిక్విడ్ దొరుకుతుంది, వేప నూనె స్ప్రే ఉంటుంది కదా, దాంట్లో ఇంత సోప్ వాటర్ ఏదన్నా వేసేసి గ్రీన్ పౌడర్ ఏదన్నా వేసేసి షేక్ చేసి ఎక్కడనుంటే ఆకు పురుగు అలాంటిది ఏదైనా వస్తే వెంటనే ఇమీడియట్లీ మాడిపోతుంది. అది ఒకటి చేస్తాము, కంపోస్ట్ చేస్తాం, వర్మి కంపోస్ట్ ఒకటి. డైలీ మనం ఏదన్నా కూరగాయలు కట్ చేసిన తొక్కలు అవన్నీ ఉంటాయి కదా, ఒక దగ్గర వేసేసి దాన్ని ఒక వాటర్లో వేసేస్తాం ఒక రోజంతా. ఆ వాటర్ తెల్ల ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ని ఒక జాలీలో వేసేసి అది డస్ట్ అంతా పైకి వస్తుంది, వాటర్ కింద వస్తుంది, ఆ వాటర్ని అన్నిటికీ కొద్ది కొద్దిగా పోస్తుంది. ఓకే. అది అన్ని ఏ కూరగాయలైనా సరే. మీరు వాటరింగ్ ఎట్లా చేస్తారండి? వాటరింగ్ క్యాన్తోనే చేస్తారా ఏమన్నా? అంటే పెద్ద చెట్లకేమో క్యాన్తో చేస్తాము, ఇట్లా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటికి స్ప్రే అది ఉన్నది కదా. ఓకే, దాంతో చేస్తారు. రోజుకి ఎన్నిసార్లు ఇస్తారండి వాటర్? ఒకటే సార్, మార్నింగ్ ఒకటి. మీరు గ్రో బ్యాగ్స్ కూడా వాడినట్టున్నారు కదా, ఇదంతా మెటీరియల్ ఎక్కడ తీసుకు? ఇది మా కోడలు తీసుకొచ్చింది, అది ఓకే, చాలా బ్యాగ్స్ తీసుకొచ్చింది. అయితే దానివల్ల ఏంటంటే ప్లేస్ కింద పెట్టుకోవడానికి నీళ్లు స్టోరేజ్ అవుతున్నాయి, మళ్ళీ కింది రూఫ్లోకి దిగిపోతే ప్రాబ్లం అని కొన్నే వాడాము అది. ఓకే. ఈ స్టాండ్స్ అన్నిటి కూడా స్టాండ్స్ పెట్టాము, ఎందుకంటే ఫ్లోర్ రూఫ్ ఖరాబ్ కాకుండా. ఈ స్టాండ్స్ మీరు సొంతంగా తయారు చేసుకున్నారు అన్నారు? నేను సొంతంగా చేశాను, కట్ చేసి. అంటే మీకు ఇట్లా దీంతో తయారు చేయాలని మీకు అసలు ఐడియా ఎట్లా వచ్చిందండి? అంటే యాక్చువల్గా ఐరన్ స్టాండ్ చేయిద్దామని వెల్డర్ దగ్గరికి వెళ్ళాము, చాలా కాస్ట్ పడుతుంది, 2 తుప్పుపట్టే అవకాశం ఉంటుంది. ఇదైతేనేమో కావాలంటే డిస్మెంటల్ చేసుకోవచ్చు ఇది. ఓకే. నేను అన్ని ఇక్కడ వెల్డింగ్ షాప్ ఉన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటేసారి కటింగ్ ఏ సైజు కావాలన్నీ కటింగ్ చేసుకొని వచ్చి ఈ ఎల్బోలు టీలు అన్ని తీసుకొచ్చి పెట్టేసుకోవడం, అన్ని నేను చేసినాయి సొంతంగా. మీరు చేసుకున్నాయి, పొద్దున్న కూడా తీసేసుకోవచ్చు, డిస్పొద్దు అనుకుంటే వేరే దానికి వాడుకోవచ్చు కదా. ఓకే. ఈ డ్యామేజ్ కూడా కావు, వెయిట్ కూడా బాగా ఆపుతుంది. సరే, మీ ఇంట్లో అన్ని క్రియేటివ్ ఐటమ్స్ బాగా అనిపిస్తాను. ఒక టైర్ని మీరు సోఫా లాగా చేసుకోవడం, లేకుంటే ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా చేయడం కానీ, ఇంకొకటి పైపుతో ఒక వాటర్ లాగా చేయడం కానీ, ఇవన్నీ మీకు ఐడియాస్ ఎట్లా వచ్చినాయి, మీ సొంత ఐడియాసా లేకపోతే? టైర్లది మాత్రం ఆ క్రియేట్ అంతా మా కోడలు, ఆమె వాళ్ళు మా కోడలు అబ్బాయి కలిసి, అవి మా కారు టైర్స్ ఉండే, యాక్చువల్గా నేను పడేద్దాం అనుకున్నాను, వాళ్ళు ఇలా చేయాలని ఒక కనీసం 2-3 కష్టపడి వాళ్ళకి అది చేశారు వాళ్ళు. ఇక మిగతా క్రియేటివ్ ఏంటంటే అంతే ఆమెని. ఈ పైపులది మాత్రం నాకు, ఎందుకంటే నేను ఒక టెక్నికల్ ఆల్విన్ లో టెక్నికల్ వర్కర్ని కదా, నాకు ఆ ఐడియా తోటి నేను ఇవన్నీ చేయడం జరిగింది. ఇది టమాటో, అది చిక్కుడు, ఇది అది టచ్ మీ నాట్. ఇది మామూలుగా గులాబీ, ఇది మిరప చెట్టు. టచ్ మీ నాట్ ఎక్కడ తీసుకున్నారండి మేము? ఇక్కడే నర్సరీలో తీసుకున్నాము, చిన్న మొక్క ఉండే చాలా పెద్దగా అయిపోయింది అది. ఓకే. అది అన్ని దగ్గరికి అయిపోయినాయి దగ్గర, ఇప్పుడు ఇందాక వాటర్ కొట్టారు వీళ్ళు. ఓకే. లేకపోతే వెడల్పు ఉంటాయి. ఇది షో చెట్లా అండి? అంతే. ఇది ఫౌంటైన్కి ఇది బాగుంటుంది కదా, అట్రాక్ట్గా బాగుంది. ఇది సార్? ఇది మళ్ళీ నిన్న మొన్నే పెట్టాం, కిందికి వెళ్ళి తెచ్చి దీన్ని తీగ బారిద్దామని అది పెట్టాము. ఇది లోటస్. లోటస్. ఓకే. ఏ కలర్ అండి ఇది? ఎల్లో కలర్ వస్తున్నాయి ఇప్పుడైతే. ఎల్లో కలరా? పైన నెట్ ఇది ఏమై కాకులన్నీ వచ్చేసి ఏం చేసి కొన్ని ఒకసారి అయితే మొత్తం తొడి మీద తింపేసి కింద పడేసినాయి. అది ఎందుకో అందులో చేపలు అవి ఉన్నాయి కదా, వచ్చి వాళ్తున్నాయి అన్నట్టు, అందుకని అది ఇది పెట్టడం జరిగింది. ఇది మామూలుగా సబ్జాక్ అంటారు కదా, అది మామూలుగా అవే పెరిగినాయి, అది స్మెల్ బాగా వస్తుందని పెట్టాము. ఇది సార్? ఇది ఇవి కూడా అవే అన్నీ అవే మొక్కలు, అన్నీ గింజలు పడి అన్నీ అయిపోయింది. ఇదండి? ఇది మన ఏమంటే ఖర్జూర చెట్టు. ఖర్జూర చెట్టు. ఇది ఏదో తెలుసు, ఇదేమో అది మునగ చెట్టు. మునగ చెట్టు. ఇది కూడా క్రోటీన్. ఇది మామిడి మొక్క. మామిడి. ఏ రకం మామిడి అండి? ఇది హైబ్రిడ్, మన మామూలుగా బంగినపల్లి. బంగిన. బంగిన.
ఇది మందారం. మందారం గోంగూర రెగ్యులర్ గా పెరుగుతా ఉన్నా తీస్తా ఉంటాయి. ఇది కూడా మందారమే. కనకాంబరం. ఇది షో రెడ్ ఇట్లా రెడ్ ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతాయి చూడండి. అది ఆ మొక్క. ఇది ఒక తీగ మొక్క. తీగ మొక్క ఇది. ఇది కూడా ప్రోటీన్. ఇది ఇది స్నేక్ ప్లాంట్ అంటారు. ఇదేమో ఇది వామ్ వామ్. ఇది గులాబీ. గులాబీ. ఇది పనస. ఇది పనస చెట్టు. ఇది కూడా ప్రోటాన్. ఇది కూడా పనస మొక్క. మీరు పెట్టారు కదా సార్. పెద్దగా అయితే అది పెద్ద కాదంట. కొద్దిగా హైట్ అయ్యి ఇట్లా మొత్తం వచ్చేస్తుంది అంట. అది అది అలా అడిగి తీసుకున్నాను. అట్లా ఇది మామూలుగా క్రోటీన్ క్రోటాన్. ఇది కూడా ఇది ఉసిరి చెట్టు. ఇది కూడా హైబ్రిడ్ ఉసిరి. హైబ్రిడ్ ఉసిరి. చిన్న చిన్న సైజ్. చిన్న చిన్న పెద్ద సైజే కానీ గుబురుగా వచ్చేస్తుంది అంట. హైట్ కాదు. ఇది కూడా క్రోటీన్. ఇది 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 ఎప్పటి నుంచో ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఇది ఒక మొక్క. ఫస్ట్ మొక్క ఎల్లో కలర్ ఉంటాయి. ఇది కూడా ఏదో ఒక. ఇదేమో పనస. సారీ ఇది సపోటా. సపోటా చెట్టు. ఇదేమో అది ఏమంటారు స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ. ఇది అండి. ఇది మామ మిరప. మిరపది. అది సార్ మిరప. అది ఇది మల్లె చెట్టు. మల్లె బొడ్డు మల్లె. ఇదేమో స్నేక్. ఇది అరవిర. ఇది కూడా కలబంద. కలబంద. ఇది నిమ్మ. నిమ్మ చెట్టు. ఇది కూడా ఇది తులసి. తులసి. ఇది సరస్వతి చెట్టు అంటారు. ఇది ఇది మల్లె. ఇది ఒక మల్లెలో. ఇది ఒకటి మల్లె. ఓకే అండి. ఇది అంజీర. అంజీర. ఇది జామ. జామ చెట్టు. అది కూడా మల్లె ప్లస్ అది మనీ ప్లాంట్. ఓకే ఓకే. సార్ ఇది నెట్ ఎందుకు కట్టారండి? ఇది తీగ. ఇప్పుడు కాకర చెట్టు తీగ చెట్టు ఉన్నాయి. ఆనపగాది కాకర చెట్టు ఉన్నాయి కదా. తీగ పారితే దీనికి పారిద్దామని. అట్లా ఓకే ఓకే. మామూలుగా కట్టెలు పెడితే మళ్ళీ అదంతా ఉండదు కదా. అందుకని ఇది. ఇదేం చెట్టు అండి? ఇది దాని ఏమో దవనం. దవనం. ఇది సెంట్ జాస్మిన్ అని. సెంట్ జాస్మిన్. ఓకే. ఇదేమో దానిమ్మ. దానిమ్మ చెట్టు. హైబ్రిడ్. ఇది కూడా. ఇది కూడా ఏదో ప్రోటాన్. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే ఓకే. అన్ని చెట్లే కానీ ఇప్పుడు అన్ని మీరు బోన్సాయి లాగానే చిన్న చిన్న. అన్ని బోన్సాయి లాగానే. ఇది ఏదో వైట్ దే ఫ్లవర్ వస్తుంది. ఇది కూడా. ఇది ఆరెంజ్. 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 ఇదేమో వీటిని ఏమంటారు అంటే సీతాఫలే. కస్టర్డ్ యాపిల్. ఓకే సీతాఫలం. అది హైబ్రిడ్ కస్టర్డ్ యాపిల్ అంట. ఇది ఆన్లైన్ తెప్పించాను గింజలు. అవునా అండి? ఈ రోజు రోజు మీద కదా. మామిడి. అది మేము గింజలు తినేస్తే అది వచ్చేసింది. అది మామిడి. ఓకే. వేరే చోట పాత. కాకరకాయ. కాకర. అది వంకాయ. ఇది వంకాయ. ఇది సొరకాయ అనుకుంటా కదా. అనపకాయ. అవునండి. అనపకాయ. గోంగూర. ఇది గోంగూర. ఎర్ర గోంగూర. ఇది ఇది ఏమంటారు సదాపాక్ అని మెడిసిన్ టైప్. ఇది పిల్లలకు జలుబు చేస్తే అది. అవునా? కొద్దిగా డ్రై అయిపోయింది. ఓకే. ఇది బీర. ఇది ఇది బెండకాయ. బెండకాయ. బెండ చిన్న చిన్న వచ్చినాయి అక్కడెక్కడ. ఓకే ఓకే. ఇది వంకాయ. వంకాయ. ఇదేం అల్లం అంతే. ఇది అల్లం. అల్లం మీరు అంటే ఎట్లా పెట్టిన సార్? మొక్క తీసుకొచ్చి పెట్టారా? లేదు లేదు. అల్లం పాత ఎక్స్ట్రా ఉన్నప్పుడు అలా వచ్చేసింది. ఓకే ఓకే. పెద్దగా అంతేనా సార్? అంతే. సో మీ అనుభవాలు మాతో షేర్ చేసుకోవడానికి ధన్యవాదాలండి. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సాగు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అచ్చయ్య గారికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని చెప్పారు. వర్షాకాలం ఈ విధంగా వర్షపు నీటిని వాడుకుంటున్నారు. మరి ఎండాకాలంలో అయితే ఈ ట్యాంక్ని ఒక ఫౌంటైన్లో మార్చుకొని చక్కని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.